హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జగతి ఆరోగ్యం సహకరించకపోవడంతో జగతి రిషి వసుదారాని బొమ్మల కొలువు కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వెళ్లమని చెప్తుంది. ఇక రిషి వసు ఇద్దరూ కూడా వాళ్ళ కాలేజీకి, విద్యా వికాసిని కాలేజీకి న్యాయ నిర్ణేతలుగా వెళ్తారు. ఇక రిషి అయితే ఆ బొమ్మల కొలువు కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఏంటి వసుదారా, ఎంత బాగుంది, ఇన్ని బొమ్మలు అసలుకి ఎలా తీసుకొస్తారు, అసలు ఈ ఐడియా ఎలా వస్తుంది, ఎంత బాగా పెట్టారు అని చెప్పి ఇక రిషి అయితే ఆ బొమ్మల్ని తనివి తీరా చూస్తూ ఉంటాడు. అవును సార్, దసరా పండగప్పుడు బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ఈ విధంగా చాలామంది పెడతారు అని వసుదారా చెప్తూ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది వసుదారా, మనం న్యాయ నిర్ణేతలుగా రావటం ఇంకా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుదారా రిషితో, సార్ ఇప్పుడు మనం న్యాయ నిర్ణేతలం కదా, మీరు ఈ బొమ్మల కొలువులో బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మల్లో ఏమైనా తేడాలు కనపడుతున్నాయా, అంటే ఏ బొమ్మ ఎక్కడ పెడితే బాగుంటుంది, అలాగే ఇంకేమైనా బొమ్మలు పెడితే బాగుంటుందా అని చెప్పి మీరు ఆలోచించి చెప్పాలి సార్ అని చెప్పి వసుదారా అంటే, అయ్యో వసుదారా నాకేం తెలుసు, ఈ బొమ్మల గురించి ఏదో చూడాలని అనిపించింది, చూస్తున్నాను, అంతేకాని ఇలాంటివి నాకు అస్సలు తెలియదు, నువ్వే చూసి చెప్పు అని అంటాడు రిషి. అది కాదు సార్, మీరే చెప్పాలి అని అంటుంది వసుదారా. ఇక ఆ కాలేజీ వాళ్ళు కూడా, సార్ జగతి మేడం ప్లేస్లో మీరిద్దరు వచ్చారు, మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరే ఆలోచించి చెప్పండి సార్, ఏవి ఎక్కడ పెడితే బాగుంటుంది, అలాగే ఇక్కడున్న బొమ్మల కొలువుల్లో ఏ బొమ్మల కొలువు బాగుందో మీరే నిర్ణయించి చెప్పాలి సార్ అని చెప్పి చెప్పడంతో ఇక రిషికి బాగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సార్ నేను హెల్ప్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి సార్ అని చెప్పి వసుదార చెప్పడంతో అమ్మయ్యా అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు రిషి. ఇక రిషి వసు ఇద్దరూ కూడా ఆ బొమ్మల కొలువులో ఉన్న అన్ని బొమ్మల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక వసుదార రిషితో, సార్ ఏమైనా లోపాలు కనపడ్డాయా ఎక్కడైనా, అంటే ఏ బొమ్మ ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఏదైనా ఆలోచన వచ్చిందా అని చెప్పి రిషిని అడుగుతుంది వసుదార. వసుదార నాకెందుకో ఈ బొమ్మల్లో కొన్ని బొమ్మలు సరిగా ఆర్డర్లో పెట్టలేదని అనిపిస్తుంది, చూడు ఇక్కడ చూడు ఈ కుటుంబంలో ఉన్న బొమ్మల్లో ఏదో మిస్ అయింది అని చెప్పి అక్కడ ఉన్న లోపాలని చెప్తూ ఉంటాడు రిషి. నాకు కూడా కావాల్సింది ఇదే సార్, ఈ లోపాలని మీరు తెలుసుకోవాలనే నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుదారా. ఏముండాలి సార్ మీరే చెప్పండి అని చెప్పి అడుగుతుంది వసుదారా చాలా ప్లాన్గా. ఇక రిషి, ఇక్కడ చూడు ఈ కుటుంబంలో అమ్మ మిస్ అయినట్లుంది, ఈ కుటుంబంలో చూడు పిల్లలు మిస్ అయినట్టున్నారు, అందువల్ల ఇక్కడ చూడటానికి ఏమీ బాగోలేదు, చాలా తేడా కనపడుతుంది అని చెప్పి రిషి అంటూ ఉండే, సార్ ఇప్పటికి అర్థమైందా అని చెప్పి వసుదారా అంటుంది. ఏంటి వసుదారా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రిషి అంటాడు. అవును సార్, తల్లి దగ్గర బిడ్డలు లేకపోయినా, బిడ్డల దగ్గర తల్లి లేకపోయినా ఎలా ఉంటుందో మీకే అర్థమైనట్టుంది కదా అని చెప్పి వసుదారా అనగానే ఇక రిషి అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు వసుదారా వైపు. ఏంటి వసుదారా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రిషి కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఈ బొమ్మల కొలువులో ఉన్న బొమ్మల మధ్యన అమ్మ పిల్లలు దూరం దూరం అయితేనే మీకు ఎంతో తేడా కనపడుతుంది, ఏదో వెల్తీగా ఉంది అని అన్నారే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని కన్న తల్లి జగతి మేడం మీకు దూరం అయ్యి ఉన్నారు, మరి ఆ అమ్మ ఎంత బాధపడుతుంది సార్, కన్న కొడుకుని దూరం చేసుకొని ఆ కన్న పేగు ఎంత నరకయాతను అనుభవిస్తుందో మీకు తెలుసా, అది కన్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఏదో కారణాలతో తల్లి కొడుకులు దూరం అయ్యారేమో కానీ ఆ కారణం ఏంటి అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి సార్, జగతి మేడం ఏ తప్పు చేయలేదని మీరే తెలుసుకుంటారు, ఆ నిజమేంటో తెలుసుకోండి సార్ అని చెప్పి వసుదారా చెప్తూ ఉంటే ఇక రిషికి కోపం వస్తూ ఉంటుంది వసుదారా మీద. ఇక వేరే వాళ్ళ కాలేజీలో ఉండటం వల్ల రిషి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు వసుదారా వైపు. ఆ తర్వాత రిషి వసుదారా ఏ బొమ్మల కొలువు బాగుందో డిసైడ్ చేసి చెప్తారు. ఇక రిషి మాత్రం చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్ నా మాట వినండి సార్, వినండి అని చెప్పి వసుదారా చెప్తూ ఉంటే, నువ్వేం చెప్పక వసుదారా ఇక్కడికి తీసుకొచ్చింది అందుకోసమేనా అని చెప్పి అంటాడు రిషి. అయ్యో సార్ మీరే కదా చెప్పింది, నేనేమీ చెప్పలేదు కదా దానిలో ఉన్న లోపాలని అని అంటూ ఉంటుంది వసుదారా. ఇక రిషి మాత్రం వసుదారా చెప్పిన మాటల్ని, అలాగే ఆ బొమ్మల కొలువులో ఉన్న బొమ్మల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.